మహేష్ గారి అభిమానులు ఎక్కువ, రామ్ చరణ్ గారి అభిమానులు ఎక్కువ, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఎక్కువ, ఎన్టీఆర్ గారి అభిమానులు ఎక్కువ. నా అభిమానులు పర్లేదు అనుకోండి కొద్దిగా. నిజంగా నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నా, నా హీరోలు అంటే చాలా ఇష్టం, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ క్లబ్ అని ఎప్పుడు పెట్టలేను, జనసేనే పెట్టాను. నాకు జనం కావాలి, నాకు నా అభిమానులు సరిపోదు. ఎందుకు చెప్తున్నానంటే నాకు మిమ్మల్ని విడదీయడం నాకు ఇష్టం లేదు. నన్ను అభిమానించే యువత, నన్ను అభిమానించని యువత నేను అలా పెట్టుకోలే. నన్ను అభిమానించినా, ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా, మీరందరూ ఆంధ్ర యువత, మీరందరూ ఈ దేశం యువత, మీరు దేశం కోసం ఆలోచించేవాడిని, సమసమాజం కోసం ఆలోచించేవాడిని. మిమ్మల్ని అభిమానులుగా, హీరోల అభిమానులుగా విడదీయడం నాకు ఇష్టం లేదు. దళిత కులంగా, కాపు కులంగా, బీసీ కులంగా, శెట్టిపల్లిజల యువతగా నాకు విడదీయడం ఇష్టం లేదు. ఆ సామాజిక అసమానతను అర్థం చేసుకుంటేనే మీరందరినీ నేను ఆంధ్రప్రదేశ్ యువతగా చూస్తున్నాను. మిమ్మల్ని నేను మీ వెంట నేను ఉంటాను, మీకోసం నేను పనిచేసేవాడిని. నేను ఆడపడుచుల మాన ప్రాణ సంరక్షణలకి మేము కాపాడుకుంటాం. మేము నేను మీకు చేయగలిగేది ఏంటి, వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎర్నెస్టో చెగువేరా గురించి నేను నేర్చుకుంది, ఎక్కడో బొలివియా, ఎక్కడో అర్జెంటీనాలో పుట్టిన విప్లవ వీరుడు, తన మతం కాదు, తన కులం కాదు, తన ప్రాంతం కాదు, తన ఖండం కాదు, ఖండాంతరాలు దాటిపోవటం పోటీ చేశాడు, అతను పోరాటం చేశాడు. అలాగే నేను ఆయన స్ఫూర్తి నాకు. ఆయన అందరూ నా కులం కాకపోవచ్చు, నేను ఒక పుట్టిన కులమే నేను అనుకోవట్లా. అందరూ నా సోదరులు, నా ఆడపడుచులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా పెద్దలు అనుకుంటాం. నేను కోరుకుంటుంది ఒకటే, నేను మీకు అండగా నిలబడతాను. నేను మీకు కుల వైషమ్యాలు వదిలేద్దాం, కొంతకాలం అలవాటు చేసుకుందాం. మనలో మనం నలిగిపోవద్దు, మనలో మనం కొట్టుకోవద్దు. ప్రభాస్ గారి కొంతకాలం 2015లో కూడా ఒక పోస్టర్ గొడవ భీమవరంలో జరిగితే చాలా బాధ వేసింది నాకు. మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు, ఒక పోస్టర్ చించితే అంత గొడవ చేయాల్సిన అవసరం లేదు. ఏదో పొరపాటున ఎవరు చేసిండొచ్చు, ఒకవేళ నిజంగా చేసినా దాన్ని క్షమించాలి. చిన్న గొడవని పెద్ద చేసుకోవద్దు. మనం రెండు చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. మనం ఇప్పుడున్న నాయకులు ఒకరు